కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన బాటను చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి నక్క ఆనందబాబు ధ్వజమెత్తారు. కరోనా మృతుల కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి అనంతరం మాట్లాడారు. కరోనాను అరికట్టడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. కరోనా రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించలేని చేతగాని ప్రభుత్వం అన్నారు. కోవిడ్ లక్షణాలు కనపడ్డ ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళి మరి చూపించుకొని యాంటీజెన్ టెస్టులు కానీ ర్యాపిడ్ టెస్టులు కానీ లేకపోతే సిటీ స్కాన్లు కానీ చేయించుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మొత్తం కూడా కోవిడ్ కేసుల కింద పరిగణించబడాల. అదేవిధంగా డెత్తులు కూడా కోవిడ్ డెత్తులు మొత్తం కూడా వీళ్ళు కార్డియాక్ అరెస్టుల కింద చూపించి మొత్తం కూడా శ్మశానాలు మొత్తం నిండిపోయినాయి. సాయంత్రానికి వార్త మాత్రం జిల్లాకు 5-6 చావులు చూపించేవాళ్ళు వీళ్ళు. ఇటువంటి దొంగ లెక్కలు చెప్పి అభూతకల్పనలు చెప్పి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేదానికి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఖచ్చితంగా మరి పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి కుటుంబానికి కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రతి నెల ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. సిపిఐ జిల్లా కార్యదర్శి జంకల అజయ్ కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో చనిపోయిన వైద్య, పారిశుధ్య, పోలీస్, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు ఆలస్యం చేయకుండా 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుల సంఖ్యను తప్పుడుగా ప్రకటిస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యాక్సినేషన్ ప్రాపర్ గా లేనందువల్ల ఈ హత్యలన్నీ కూడా దేశవ్యాప్తంగా జరగడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన పాపం అనేది దానికి అనుగుణంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తామన్నట్టులో సందేహం లేదు. అందువల్ల కోవిడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవటానికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ని ఆదుకోవటానికి ప్రభుత్వాలు కనుక ముందుకు రాకపోతే అతి త్వరలో అన్ని రాజకీయ పార్టీల నేతృత్వంలో బాధిత కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి బాధిత కుటుంబాలతోటి ప్రభుత్వ కార్యాలయాల్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యకులు తెనాలి శ్రావణ్ కుమార్, తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నసీర్ అహ్మద్, కోవలమూడు రవీంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయికృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.